రీజన్ అడుగుతుందిరా. ఏం రీజన్ చెప్పాలి? లవ్ అట్ ఫస్ట్ సైట్ అని చెప్పారా? అది ఫస్ట్ సైట్ లోనే చెప్పాల్సింది. ఇప్పటికి 50 సైట్స్ అయ్యాయి. లవ్ కి రీజన్ చెప్పడం కుదరదు మామా. మామా హానెస్ట్ గా చెప్పారా, తెల్లగా ఉన్నావు, ఫారిన్ పిల్లవి, పెళ్లి చేసుకుంటే డిపెండెంట్ వీసా వచ్చేస్తుంది, అక్కడికి వెళ్లి పెట్రోల్ బంక్ లో పనిచేసినా నా లైఫ్ సెటిల్ అయిపోద్దని నిజం చెప్పాయి. ఏం మాట్లాడుతున్నాడు రైడు? అదేరా, తెల్లగొన్నో, ఫారిన్ పిల్లవే, పెళ్లి. మా రీజన్ దొరికేసింది. ఏంట్రా? తను తెల్లగా ఉంది, ఫారిన్ పిల్ల, పెళ్లి చేసుకుంటే డిపెండెంట్ వీసా వస్తుంది. దట్ ఈస్ ది రీజన్. రే, నేను చెప్పేది కుక్కడు ఒక్క సైకో సాంబారా. మీరు ఇవాళ ఏదో ఒక రీజన్ క్యాచ్ చేసి. హలో మ్యామ్. హాయ్. ఏంటో కొత్తగా చూసి. రే, ఏమైందిరా? పాపం సార్, మన జెస్సికా టీచర్. అదే, ఏమైందో చెప్పరా. చాలా ఫీల్ అయ్యారు సార్. ఏ టీచర్కి ఇలాంటి పరిస్థితి రాకూడదు సార్. నువ్వెందుకు ఎక్స్ట్రా ఫీల్ అవుతున్నావు? ఏమైందో చెప్పరా. మీ స్టూడెంట్ మహేష్ ఉన్నాడు కదా సార్? ఉన్నాడు. ఆడికి ఇంగ్లీష్లో 6 మార్కులే వచ్చాయి. ప్రిన్సిపల్ పిలిచి ఫారెన్ టీచర్ అని కూడా చూడకుండా తిట్టింది సార్. మహేష్ క్లాస్ సిటీ వైపు సార్. సారీ మహేష్. ఏంట్రా ప్రాబ్లం నీకు? నా జీవితం మొత్తం ప్రాబ్లమ్స్ సార్. మీరు ఏది అడుగుతున్నారు? ఇంగ్లీష్లో ఎందుకురా ఫెయిల్ అయ్యో? ఎరా, ఆ అరవింద్ సార్ క్లాస్ చెప్తే 16 వచ్చాయి, జెజికా మేడం చెప్తే 6 వస్తాయా సార్? నాకు లాస్ట్ ఎగ్జామ్ లో కూడా 6 వచ్చాయి సార్. నేనే ముందు ఒకటి వేసుకున్నాను. ముందు ఒకటి వేసుకున్నావా? సూపర్ రా. అయితే ఈసారి ఆ ఒకటి వెనకాల వేసేసుకో. పడదు సార్. యారా? నాకు నిజాయితీ వచ్చింది సార్. ఎప్పుడు వచ్చిందిరా నిజాయితీ? మొన్నే సార్, మధ్యాహ్నం 2:30 వచ్చింది సార్. మధ్యలో వచ్చింది, మధ్యలోనే పోవాలరా. నిజాయితీని తీసి పక్కన పెట్టు, ఒకటిని తీసి వెనకాల పెట్టు. మార్కుల్లో ఏముంది సార్, మనకి నిజాయితీయే ముఖ్యం. నిజాయితీ? అవును సార్. ఇంగ్లీష్ చదువుకుంటా. ఎవడ్రాడు ఇలాంటి పని చేసినా ఎదవ ఎవడు. నీ అంతటి నువ్వు ఒప్పుకుంటే నిన్ను మాత్రమే కొడతా, లేకపోతే మొత్తం క్లాస్ అందరినీ ఉత్తికి ఉత్తికి ఆరేస్తా. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు సార్? రేరే, ఓవర్ స్మార్ట్నెస్ వద్దురా. నేను దేని గురించి మాట్లాడుతున్నానో ఇక్కడ అందరికీ బాగా తెలుసు. చెప్పండి, నేను జెసికా మేడం లవ్ చేసుకుంటున్నామని రూమర్ క్రియేట్ చేసింది ఎవరు? జెసికా మేడం కి మీకు ఎలా సింక్ అవుతుంది సార్? ఓ, బాత్రూమ్ లో జెసికా లవ్స్ ఆనంద్ అని రాసి పెద్ద హార్ట్ వేసి మధ్యలో బాణం కూర్చుంది. అది వేసింది నువ్వేగా సార్? నేను కాదు సార్. ఎవరు మీ హ్యాండ్ రైటింగ్? ఎవడ్రాడు సార్? జెసికా మేడం ఎక్కడా, మీరెక్కడా సార్? ఓ, ఆ మ్యాప్ లో బ్రిటన్ ఎక్కడుందిరా? తెలీదు సార్. బ్రిటన్ ఎక్కడుందో తెలీదు, కానీ జెసికా ఎక్కడో మీరెక్కడో. సెలెస్టియల్ బటర్ఫ్లైస్. ఈ అతవ తెలివితేటలకేం తక్కువలేదు. ఓకేరా, నేను జెసికా మేడం లవ్ చేసుకుంటున్నామని అనుకునే వాళ్ళందరూ నిలబడండి రా. ఓకేరా, దీనికి ఛాన్సే లేదు, ఇది జస్ట్ కట్టుకదా అనుకునే వాళ్ళు లేవండి రా. సార్ మాత్రం నుంచుంటారు, అందరూ కూర్చోండి. కూర్చోండి, కూర్చోండి. వరల్డ్ వార్ టూ గురించి చెప్పరా? తెలీదు సార్. వరల్డ్ వార్ టూ గురించి తెలీదు, కానీ బెంచ్ ఎక్కడి నుంచి చూడ తెలుసు. ఇది ఎంత సీరియస్ మ్యాటర్ తెలుసంటారా మీకు? జెసికా మేడం తెలిస్తే ఏం చెప్తారా? సారీ మేడం, మీరిద్దరు నవ్వుకుంటూ మాట్లాడుకోవడం చూసి మీరిద్దరు పర్ఫెక్ట్ కప్పులు అనుకున్నావు అని చెప్తారా? లేకపోతే ప్రిన్సిపల్ మేడం దగ్గరికి వెళ్ళి ఈ స్కూల్ కి 2 పిల్లర్స్, ఒకటి సోషల్ టీచర్, ఇంకొకటి ఇంగ్లీష్ టీచర్, ఆ ఇద్దరికి పెళ్లి చేస్తే ఈ స్కూల్ ఏ డెవలప్ అవుతుందని చెప్తారా? చెప్పండి రా. మాటలు పొట్టకొస్తే అక్షరం ముక్క రాదు. ఏంటి అరవింద్ సార్, బాగా హ్యాపీగా ఉన్నట్టున్నారు. ఇంగ్లీష్ లో 18 మార్క్స్ తెచ్చుకున్నాడు సార్. నేనున్నప్పుడు 6 మార్కులే వచ్చాయి సార్.
అప్పుడు 6 ముందు 1 పెట్టి 16 చేసేసాడు. ఇప్పుడు 18 అంటే ఖచ్చితంగా 8 ముందు 1 పెట్టుంటాడు సార్. లేదు సార్, మహేష్ కి జెన్యున్ గానే మార్క్స్ వచ్చాయి. సార్ మీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైంది సార్. మీరున్నప్పుడు 6 వచ్చాయి, జెసికా మేడం వచ్చిన తర్వాత 18 అయ్యాయి. అది చూసి మీ ఈగో హర్ట్ అయింది, అందుకే నా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు. అలా మాట్లాడతారేంటండి? ఎడ్యుకేషన్ సిస్టమ్ సార్. సిస్టమ్ అంటే కంప్యూటర్, కంప్యూటర్ అంటే సిపియు, కరెంట్ పోతే యూపీఎస్, అది కిక్కి కిక్కి అని అరుస్తుంది. సార్ ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మీరు, నేను, కో ఎడ్యుకేషన్ గర్ల్స్, వాళ్ళ కోసం బాయ్స్ అందరూ ఉంటారు సార్. ఏంటయ్యా వాగుతున్నావు? మార్క్స్ లో ఏముంది సార్? ఆర్యభట్టకే 0 వచ్చింది. 0 రాలేదండి, 0 కనిపెట్టాడు. వచ్చింది కాబట్టి సార్ కనిపెట్టాడు. ఏంటయ్యా కనెక్షన్ లేకుండా మాట్లాడుతున్నావు? కిడ్స్ అంటే పిల్లలు, తమిళ్ లో పసంగ. నార్త్ ఇండియాకి వెళ్ళండి సార్, ఇదే పిల్లలు అక్కడ. 18 సార్, ఇంకా నన్ను వదిలేయండి, మీకు దండం. స్టూడెంట్స్ మీకు సేమ్, ఎందుకింత స్ట్రెస్ తీసుకుంటారు? జాలీగా చదవండి. మీరు ప్లే గ్రౌండ్కి వెళ్ళేటప్పుడు ఎంత ఎగ్జైట్మెంట్తో వెళ్తారో అంతే ఎగ్జైట్మెంట్తో క్లాస్కి వచ్చి హ్యాపీగా చదువుకోండి. ఈ పిల్లాన్ని చూడండి, చక్కగా చదివాడు. ఇప్పుడు 25కి 18 మార్కులు తెచ్చుకున్నాడు. దీనికి కారణం ఎవర్రా? లేదు ఆనంద్, నాకు క్రెడిట్ వద్దు. మహేష్ కష్టపడి చదివాడు, అందుకే వాడికి గుడ్ మార్క్స్ వచ్చాయి. అవును సార్, నేనే కష్టపడి చదివాను సార్. మహేష్ నువ్వే కష్టపడి చదివావా? సార్ 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 సార్, జెసికా మేడం వల్లే సార్ నాకు గుడ్ మార్క్స్ వచ్చాయి. జెసికా యు ఆర్ గ్రేట్. స్టూడెంట్స్ మన జెసికా మేడం కి క్లాప్స్ కొట్టండి. నా లవ్ లెటర్ ఈ మేడం కి ఇచ్చారా? అనితా. Yes, ma'am. అనీషా. Present, ma'am. ఆదిత్య. Present, ma'am. ఆనంద్. Present, ma'am. Students, who is your favorite teacher? ఆనంద్ sir. ఆపిల్ ఎంత ఎంత గట్టిగా ఉంది? అది దానిమ్మకాయ. ఓ, జాంకాయలు ఎత్తమ్మా. ఆనంద్ హాయ్. హాయ్ ఆనంద్. అమ్మా నా గర్ల్ ఫ్రెండ్ పిలుస్తుందమ్మా. ఈడ ఫేస్ కి గర్ల్ ఫ్రెండ్, ఆడ అలాగే వాగుతాడు గాని నువ్వేయమ్మా. హాయ్. నమస్కారం. నమస్కారం. బాయ్ బాయ్. మమ్మీతో ఫ్రూట్స్ షాపింగ్. I was really impressed by the way you spoke for Mahesh. Academician Mark Robbins have written a theory about this. It is going to be implemented in the Cambridge University. But neeku teliyakundane aa theory apply chesavu? No, naaku telse. Marks Robbins nu avanni nenu full ga chadivanu. Vaalato maatladanu kuda. In fact nenu kuda Oxford lo deenni implement cheyamani suggest chesanu. Nene chesanu. It's me. You're very funny, Guyana. Neeta unnappudu, I feel excited. You remind me of Frank every time when I see you. Frank? Frank evaru? My bestie, Anand. Roju video call matlaadtanu, very close to me. Abba. ప్రపంచం మొత్తం ఈ బాయ్ బెస్టీ గాల టార్చర్ తట్టుకోలేకపోతున్నావే. నువ్వు కూడా ఒకసారి తనతో మాట్లాడాలి. వద్దు వద్దు, నువ్వు చెప్తుంటే నా మైండ్ లో విజువలే వస్తుంది. ఇక మీద మనం థర్డ్ పర్సన్ గురించి మాట్లాడుకోవద్దు. ఓకే ఓకే ఓకే. డాడ్, దిస్ ఇస్ ఆనంద్. హాయ్ అంకిల్. కమ్ ఆన్ జెసికా, లెట్స్ గో. దిస్ డిస్గస్టింగ్ పీపుల్. జెసికా. It's okay. You go. Okay. We must leave it here as soon as possible.